నెక్స్ట్ వన్ ఐడెంటిఫయర్స్. వాట్ ఈజ్ ఐడెంటిఫయర్? వాట్ ఈజ్ ఐడెంటిఫయర్? ఓకే, ఐడెంటిఫయర్ అంటే ఏంటంటే ఇది ఏదైనా అవ్వచ్చు, ఒక నేమ్. ఐడెంటిఫయర్, ఐడెంటిఫయర్ ఈజ్ ఎ నేమ్. ఇట్స్ మేబీ ఎయిదర్ వేరియబుల్ నేమ్, క్లాస్ నేమ్, ఫంక్షన్ నేమ్, మెథడ్ నేమ్ అండ్ సో ఆన్. అంటే ఏంటి అంటే ఐడెంటిఫై అనేది ఒక నేమ్. అంటే ఏంటి అంటే ఇది ఫంక్షన్ నేమ్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరియబుల్ నేమ్ అయినా అవ్వచ్చు, క్లాస్ నేమ్ అయినా అవ్వచ్చు, మెథడ్ నేమ్ అయినా అవ్వచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఐడెంటిఫైయర్ అంటాం. మనం ఇలా పైథాన్లో ఐడెంటిఫైర్ని డిఫైన్ చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఇన్ పైథాన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ఏ ఐడెంటిఫైయర్ వీఆర్ ఫాలోయింగ్ సమ్ రూల్స్. దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ రూల్ నెంబర్ వన్. The identifier contains alphabets. That means uppercase alphabets, lowercase alphabets, either both combination. Digits from 0 to 9 and underscore symbols. ఓకే, మనం ఐడెంటిఫైని డిఫైన్ చేసుకునేటప్పుడు మన ఐడెంటిఫైర్లో ఏమేమి ఉండాలి అంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, అలాగే డిజిట్స్ ఉండొచ్చు, అలాగే అండర్స్కోర్ సింబల్స్ ఉండొచ్చు. రూల్ నెంబర్ టూ, ద ఐడెంటిఫైయర్ మస్ట్ బిగిన్ విత్ ఎయిదర్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్స్కోర్ సింబల్స్. సింబల్స్ ఆర్ ద ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ బిగిన్ విత్ డిజిట్స్. ఇది రూల్ నెంబర్ టూ. రూల్ నెంబర్ వన్ ఏం చెప్పాము అంటే ఐడెంటిఫైయర్స్లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, అలాగే డిజిట్స్ ఉండొచ్చు, అలాగే అండర్స్కోర్ సింబల్స్ ఉండొచ్చు అని చెప్పాం. రూల్ నెంబర్ టూకి వచ్చేసరికి మన ఐడెంటిఫైర్ అనేది స్టార్టింగ్లో ఆల్ఫాబెట్స్తో అన్న స్టార్ట్ అవ్వాలి, లేదా అండర్స్కోర్ సింబల్తో అన్న స్టార్ట్ అవ్వాలి, డిజిట్స్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. రూల్ నెంబర్ త్రీ ఏం చెప్తున్నామంటే వీ కెనాట్ అసైన్ ఎనీ కీవర్డ్ యాజ్ ఐడెంటిఫయర్. ఓకే, ఇంతకుముందు మనం ఏమైతే కీవర్డ్స్ అని చెప్పుకున్నామో ఈ కీవర్డ్స్ని వేటిని మనం ఐడెంటిఫైర్ కింద వీచ్ చేయకూడదు. ఓకే, ఈ కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైర్ కింద వీచ్ చేయకూడదు. అది రూల్ నెంబర్ త్రీ. వీ కెనాట్ అసైన్ ఎనీ కీవర్డ్ యాజ్ ఐడెంటిఫయర్. ఇన్ పైథాన్ ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే వీటిని డిఫైన్ చేసేటప్పుడు ఏ కేసు అయితే ఫాలో అయ్యామో వాటిని యూజ్ చేసేటప్పుడు కూడా అదే కేసు ఫాలో అవ్వాలి. అంటే ఫర్ సపోజ్ నేను ఒక వేరియబుల్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను, అలాగే బి ఈక్వల్ టు 20 అన్నాను. నేను ఈ టూ వేరియబుల్స్ని యాడ్ చేసుకునేటప్పుడు క్యాపిటల్ ఏ
ప్లస్ స్మాల్ బి అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. కంపల్సరిగా స్మాల్ ఏనే యూజ్ చేయాలి. దాన్ని మనం ఏమంటామంటే కేస్ సెన్సిటివ్ అంటాం. పైథాన్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఇవి ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైర్ ఈజ్ ఎ నేమ్. ఇట్స్ మేబీ ఐదర్ వేరియబుల్ నేమ్, క్లాస్ నేమ్, ఫంక్షన్ నేమ్ ఆర్ మెథడ్ నేమ్. ఇన్ పైథాన్ అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ఏ ఐడెంటిఫైయర్ వీఆర్ ఫాలోయింగ్ సమ్ రూల్స్. రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 అండ్ రూల్ నెంబర్ 3. దీస్ త్రీ రూల్స్ వీఆర్ ఫాలోయింగ్.